పచ్చిక బయళ్ళు అనే టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రార్థనా టీవీలో వాక్యం వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సేవా జీవితంలో 40 సంవత్సరాలు పైబడి అనుభవం కలిగిన దైవజనులు పి దేవదానం గారు బ్యాప్టిస్టు చర్చి చల్లపల్లి నుండి సందేశాలను అందిస్తున్నారు. ఈ సందేశాలు ప్రతి బుధవారం ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ టీవీలో ప్రార్థనా టీవీలో వీక్షించాలని కోరుతూ ఉన్నాం. ఈ మా పచ్చిక బయళ్ళు అనే కార్యక్రమాలను వీక్షించండి, పాల్గొనండి, ఆశీర్వాదాలు అనుభవించండి, దైవాశీస్సులు మీరు పొందాలని కోరుతూ ఈ తరుణంలో దైవజనులు పి దేవదానం గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని సన్నిధిలో ఈ సమయమున పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్య భాగాలను మనందరం కూడా వినుటకు సిద్ధపడదాం. ఈ సమయమున నేను అందించనై ఉంటున్నటువంటి సబ్జెక్టు అంశము ఏమనగా చూస్తే, చెదిరినటువంటి వారు, చెదిరినటువంటి గొర్రెలు, చెదిరినటువంటి ఆ అనుభవాన్ని మనందరం కూడా ఒకసారి మీకు మరలా తిరిగి జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తూ ఈ సబ్జెక్టును మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ లేఖన వాగ్దానములో పరిశుద్ధుడై ఉంటున్నటువంటి దావీదు మహాభక్తుడు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో చెదిరినటువంటి ఇశ్రాయేలును పోగు చేయువాడు నేనే అని చెప్పనని 147వ కీర్తన 2వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ దావీదు ఈ మాటలు, చక్కని మాటలు మనకు తెలియజేసి ఉంటున్నారు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయువాడు. దేవుని సముఖములో ఈ వినటువంటి వాక్య భాగం చాలా విలువైనటువంటిది. ఇది చాలా స్థిరమైనటువంటి మాట, దావీదు మహాభక్తుడు రాసినటువంటి మాట. 150 కీర్తనలలో దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తనలలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ యొక్క 147వ అధ్యాయము 2వ వచనములో చెదిరినటువంటి ఇశ్రాయేలులను సమకూర్చువాడను నేనే. దాని క్రింద ఇంకొక మాట ఏమంటున్నాడంటే, గుండె చెదరినటువంటి వారిని కూడా బాగు చేయనున్నట్టు వాడను నేనే. కనుకనే ప్రపంచంలో ఇశ్రాయేలులు దేవుని యొక్క ప్రజలు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు వారు చెదిరినటువంటి గొర్రెలుగా ప్రభువే వారిని గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. ఒక ప్రక్కన తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఆయన సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. యేసు ప్రభు కూడా ఆయన పరిచర్యలో 3.5 సంవత్సరాలలో ఆయన కూడా ఇశ్రాయేలును గురించి, యూదులను గురించి ఆయన కూడా ఈ విధముగా సాక్ష్యం ఇచ్చి ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. ఇందు నిమిత్తముగా మనందరమును గమనిస్తూ ఉంటున్నప్పుడు మనకు తెలియజేయబడుచూ ఉంటున్నటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటి మాట. చెదిరినటువంటి వారు ఎవరు? చెదిరినటువంటి గొర్రెలు, చెదిరినటువంటి ఇశ్రాయేలులు, చెదిరినటువంటి యూదులు, చెదిరినటువంటి సమాజము, చెదిరినటువంటి ఆ ప్రభుత్వములు కానీ ప్రజలు కానీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో కూడా వారిని గురించి చాలా విశదీకరణగా బైబిల్లో వ్రాయబడి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. కనుక చెదిరిన రొట్టెలు మొదటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 11-13 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ మాట మనకి కనబడుతూ ఉంటున్నది. ఏమనగా, యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుండ వారికి వడ్డించెను, అలాగున చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండా మిగిలిన మొక్కలను, చూసారండి, మిగిలిన మొక్కలను పోగు చేయుడి అని ఈ వాక్యంలో యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట.
మిగిలిన మొక్కలు ఎవరు, చెదిరిన రొట్టెలు ఎవరు, విరిగిన హృదయము ఎవరిది? ఇది ఇందులో ఉన్నటువంటి సారాంశం ఈ సబ్జెక్టు. గటికి ఇస్రాయేలును రొట్టెలుగా దేవుడు పోల్చి, అందుకని ఇస్రాయేల్ ప్రజలు రొట్టెలుగా వారు చెదిరిపోయి ఉంటున్నారు గనుక ఆ చెదిరినటువంటి రొట్టెలు ఉన్నటువంటి వారిని ఏమి కూడా నష్టపరచుకోకుండా వాటిని మీరు దాచిపెట్టండి, పోగు చేయండి ఆ చెప్పనని తెలియజేయబడి ఉంటున్నది. ఎన్ని రొట్టెలు? మనందరికీ తెలిసినటువంటిది 5 రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చిన్న చేపలు. గడికి ఎన్ని వేల మందికి ఆహారము? ఇంచుమించుగా మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మరి 15,000 మందికి అది ఆహారముగా దేవుడు మార్చి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. పురుషుల సంఖ్య మాత్రమే వ్రాయబడింది. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారి సంఖ్య కూడా మనం ఆలోచించుకుంటూ వస్తే ఇంచుమించు 15,000 మందికి 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఆయన పంచిపెట్టి ఆహారముగా చేసి ఉంటున్నట్లు గమనిస్తాం. ఇందులో సారాంశం ఏమనగా, ఏమియును నష్టపరచుకోకుండా వాటిని మీరు పోగు చేయడు. పోగు చేసినటువంటి వాటిని గంపలో నింపిరి. గంపలో నింపినటువంటి వాటిని దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి 12 గంపలు, 12 మంది శిష్యులు దేవుని యొక్క పరిచర్యను వారు చేయుటకు వారికి అనుగ్రహింపచేసి 12 మంది శిష్యులై ఉన్నటువంటి వారికి ఒక్కొక్క గంపననగా రొట్టెలను అనుగ్రహింపచేసి వారిని సువార్త పరిచర్యలో వాడమని యేసుప్రభువే వారికి తెలియజేసి ఉంటున్నట్లుగా గమనిస్తాం. రొట్టెంటి ఆహారం. అలాగనే ఇస్రాయేలులకును, యూదులై ఉన్నటువంటి వారికిని, అన్యజనులై ఉన్నటువంటి వారికిని అందరికీ కూడా ఈ ఆహారం, చెదిరినటువంటి ఈ రొట్టెలను దేవుడు పోగు చేసి సమకూర్చి దాచిపెట్టి వాటన్నిటిని కూడా మరి జీవాహారముగా ప్రభు అందించుచు ఉంటున్నట్లుగా గమనిస్తున్నాం. 12 మంది శిష్యులలో 1 శిష్యుడై ఉంటున్నటువంటి తోమా మన భారతదేశమునకు ఒక గంపను తీసుకుని వచ్చారు. భారతదేశంలో ఆ గంపను అనేకులకు ఆ రొట్టెలను, వాక్యమనే రొట్టెలను, జీవాహారమనే రొట్టెలను దేవుని యొక్క సన్నిధిలో వారందరికీ పంచిపెట్టగా దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రపంచంలోనే భారతదేశంలో సువార్త పరిచర్య ఘనమైనదిగా, విలువైనదిగా, స్థిరమైనదిగా జరుగుతూ ఉంటున్నది. ఆ గంప తోమా గారు తీసుకుని వచ్చి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఆ రొట్టెలు దేవుని వాక్యము, గంప మానవుని యొక్క హృదయము, విరువబడినటువంటి ఆ మానవుని యొక్క జీవితములు అవి దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటివిగా కనబడాలి అని చెప్పనని దేవుని వాక్యము మనకు ఇలాగున కనబడనై ఉంటున్నట్లు. అందుకని అంటున్నాడు మొదటిది, చెదిరినటువంటి ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే. చెదిరినటువంటి రొట్టెలను పోగు చేయవాడు, దాచిపెట్టువాడు, వాటిని పంచిపెట్టువాడు ఆయనే. బైబిల్లో మరలా మరొక విధమైనటువంటి దానిని మనందరం కూడా జ్ఞాపం చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చెదిరినటువంటి గొర్రెలైనటువంటి ఇశ్రాయేలు గడికనే దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 15:24 యేసుప్రభు తన శిష్యులకు ఈ మాటలు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఆ 12 మంది శిష్యులను సమకూర్చి వారికి ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే, ఆయన ఇశ్రాయేలుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును గడికనే నశించినటువంటి గొర్రెల యొద్దకు యేసుప్రభు తన 12 మంది శిష్యులను పంపించి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అదే మత్తయి సువార్త 10:6 కూడా మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీయులు వంశములోని నశించినటువంటి గొర్రెల యొద్దకే వెళ్ళుడి. గడికిని ఇశ్రాయేలులు నశించిపోయి ఉంటున్నారు. వారికి మీరు వారి యొద్దకు మీరు వెళ్ళండి. ఎట్లా నశించారు ఇశ్రాయేలు? గడికనే దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలులు దేవుని బిడ్డలారా, బబులోను రాజు అలాగనే అష్షూరు రాజు వారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో 12 గోత్రములలో ఉన్నటువంటి ప్రజలై ఉంటున్నటువంటి వారు 2 గోత్రములు మరి బబులోను చెరలోనికి వెళ్ళి ఉంటున్నారు. 10 గోత్రముల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళి ఉంటున్నారు. ఈ అష్షూరు చెరలోనికి వెళ్ళినటువంటి వారు
బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి వారికి దేవుని యొక్క సువార్త ఏం చెబుతూ ఉంటుందంటే, వారు నశించి స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి గొర్రెలు కనుక వారి యొద్దకు మీరు వెళ్ళి వారికి సువార్తను అందించి ప్రకటించి ప్రభు యొద్దకు వారిని మీరు నడిపించుడి అని చెప్పనని వ్రాయబడి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని మొదటిది మనం చూస్తే చిదిరినట్టుండి మొక్కలు, రెండవది మనం చూస్తే చిదిరినటువంటి ఇశ్రాయేలులు, మూడవది మనం చూస్తే చిదిరినటువంటి సమాజంలో ఉంటున్నటువంటి వారి యొద్దకు మీరు వెళ్ళండి అని చెప్పనని యేసు ప్రభు వారికి ఇలాగున తెలియజేసి ఉంటున్నాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే యెహెజ్కేలు గ్రంథము 37:11 మనం చదువుకుంటున్నప్పుడు, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను సూచించుచు ఉంటున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచు ఉంటున్నారు. కనుక ఇక్కడ ఇందులో అంటున్నాడు కదా, ఇంకా కింద మనం చదువుకుంటూ వస్తే మరొక విధమైనటువంటి మాట కనబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా వాక్కు చెలవిచ్చుచున్నట్టుండిది ఏమనగా, నా ప్రజలారా, మీరున్నటువంటి సమాధులలో నుండి నేను తెరచెదను, సమాధులలో నుండి నిన్ను బయటికి రప్పించెదను, ఇశ్రాయేలుల దేశంలో నేను మిమ్మను పోగు చేసేదను, లేక నేను మిమ్మను నిలిపెదను, మరలా తిరిగి నేను అక్కడికి మిమ్మను తోడుకొని వచ్చేదను అని చెప్పనని యెహెజ్కేలు ప్రవచనము, యెహెజ్కేలు ప్రవక్త ఇలాగున వారిని గురించి తెలియజేయబడుచు ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సంకల్పములలో మనం చూస్తే చెదిరినటువంటి శిష్యులు, ఇక్కడ 5 విషయాలు నేను ఇప్పుడు మీకు తెలియజేసి ఉంటున్నాను. మొదటి విషయము అనగా చెదిరినటువంటి ఇశ్రాయేలు, రెండవ విషయము చెదిరినటువంటి మొక్కలు, మూడవ విషయము చెదిరినటువంటి గొర్రెలు, నాలుగవ విషయము చెదిరినటువంటి ఎముకలు, ఐదవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే చెదిరినటువంటి సంఘం, చెదిరినటువంటి శిష్యులు, చెదిరినటువంటి సమాజము అనగా అపొస్తలుల కార్యములు 8:4 మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ మాటలను చాలా జాగ్రత్తగా వింటున్నారని నేను గమనిస్తున్నాను, గ్రహిస్తున్నాను, ఆలోచించుకుంటూ ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. మన జీవితంలో కూడా ఏ విధమైనటువంటి రీతులలో మనం చెదిరిపోయి ఉంటున్నాం, సంఘంలో చేర్చబడకుండా, సమాజంలో చేర్చబడకుండా, ప్రభు యొద్దకు రాకుండా, ఆయనలో నిలవకుండా, ఆయనతో ఉండకుండా నీవును చెదిరిపోయినటువంటి అన్ని జనుల వలె కనబడుచూ ఉంటున్నావా? ఇదిగో నిన్ను ప్రభు పిలుస్తున్నాడు, చెదిరినట్టును మిమ్మల్ని మరలా తిరిగి దేవుడు ఆయన యెరూషలేములోనికి రప్పించనై ఉంటున్నాడు అనే వాక్యము ఇలాగున ప్రకటన కనబడుచూ ఉంటున్నది. అపొస్తలుల కార్యములు 8:4 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, కాబట్టి గనుక నేను చెదిరినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి, అక్కడ అసలు సంఘము విస్తరించుచు ఉండెను అని చెప్పి నేను వ్రాయి. చెదిరినటువంటి వారు శిష్యులు ఏం చేస్తున్నారంటే, వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేయుచు దేవుని యొక్క పనిలో వారు లీనమై ప్రభు కొరకు వారు జీవించుచు అనేకుల యొద్దకు క్రీస్తును ఆయన యొక్క మరి ఆయనను తీసుకుని వచ్చి వారికి శుభ సందేశములు శుభవర్తమానములు అందించుచు ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనమును ఏ విషయంలో చెదిరిపోయి ఉంటున్నాం, ఇప్పుడు అసలైనటువంటి సబ్జెక్ట్ మీనింగ్లోనికి మనం వస్తూ చెదిరినటువంటి దేశము, చెదిరినటువంటి రాజ్యము, చెదిరినటువంటి స్వరాజ్యము, చెదిరినటువంటి ప్రజలు, చెదిరినటువంటి ప్రపంచము, ఇలాగున 1 by 1 ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దానియేలు ప్రవచనములలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అక్కడ ఒక ప్రవచనం కనబడుతూ ఉంటుంది.
ప్రవక్త అయినటువంటి దానియేలు మాట్లాడుచూ ఉంటున్నటువంటి మాటలలో దేవుని బిడ్డలారా, ఆయన బబులోనును గురించి ఆయన ఒక ప్రవచనం తెలియజేస్తూ ఉంటున్నాడు. గనుకనే బబులోను సామ్రాజ్యం అది చెదిరిపోయింది. బీసీ 606వ సంవత్సరం నుండి బబులోను సామ్రాజ్యము మరి చెదిరిపోయి అది పనికిరానటువంటి పరిస్థితులలో కనబడి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాడు. ఆ రాజ్యము బబులోను చక్రవర్తి రాజు ఆయన అంతటా ఆయనే మరి తెలియజేసుకున్నటువంటి మాట ఏమిటంటే, నేనే రాజుని, నేనే ప్రభువుని, నేనే ఈ ప్రపంచాన్ని ఏలుచూ ఉండాలి, పాలిస్తూ ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాడు. కానీ దేవుడు దర్శనం ద్వారాగా ఆయనకు తెలియజేసినటువంటి ఆ దర్శనాన్ని బట్టి అతడు చెదిరిపోయి ఉంటున్నట్లుగా, ఆయన బబులోను రాజ్యము చెదిరిపోయి ఉంటున్నటువంటిదిగా మనకు కనబడుచూ ఉంటున్నట్లు ఈ యొక్క దానియేలు గ్రంథములో ఇలాగను మనకు కనబడుతూ ఉంటుంది. రెండవది చూస్తే మాదీయ పారసీకులు రాజ్యం వచ్చింది, అది కూడా కొంతకాలం పరిపాలన చేసింది, వారు కూడా చెదిరిపోయి ఉంటున్నారు. ఈ దినమన వారు ఈ అసలు తలుసుకున్నట్టుకే మాదీయ పారసీకులు కానీ బబులోను రాజ్యము కానీ ఏమాత్రము కూడా ప్రపంచంలో చరిత్రలో అవి కనబడుటలేదు. ప్రవచన ప్రకారముగా బబులోను రాజు శాశ్వతమని అనుకున్నాడు. అలాగనే మాది పారసీకులు రాజులు మేమే శాశ్వతమ దేశానికి ప్రపంచానికి అని చెప్పనని అనుకున్నారు. వారును చెదిరిపోయి ఉంటుంటారు. అటు తర్వాత దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరి గ్రీకులు రాజ్యమై ఉంటున్నటువంటి వారు కూడా వచ్చి పరిపాలన చేశారు ప్రపంచం అంతటిని కూడా. వారును అనుకున్నారు మనదే ప్రపంచము, మనమే పరిపాలిస్తూ ఉండాలి, మన తదనంతరము గ్రీకులే ఈ రాజ్యానికి ప్రపంచానికి దేశానికి వారసులుగా ఉండాలి అని చెప్పనని అనుకున్నారు. కానీ అది కూడా చెదిరిపోయి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటుంది. అందుకని ఈ టోటల్గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఏది శాశ్వతము కాదని, ఏది నికరము లేదని, ఏది ఉండదని ఈ చరిత్రకారులు ప్రవక్తలు ఇలాగున్న ప్రవచన రూపముగా దానియేలు ప్రవక్త, యిర్మీయా మహాప్రవక్త, యెషయా మహాప్రవక్త, దావీదు మహాప్రవక్త వీరందరూ కూడా చెదిరినటువంటి పరిస్థితుల గురించి వారు చక్కగా వివరించి వర్ణించి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. మాదేయ పారసీకుల రాజ్యము తదనంతరము గ్రీకుల రాజ్యము వచ్చింది. ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అన్నారు ఈయన్ని రాజనల. పై వారందరూ రాజులంట, మరి గ్రీకులు ఆ చక్రవర్తి అయినటువంటి ఆ గ్రేట్ అలెగ్జాండర్ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏమన్నారంటే చక్రవర్తి అని చెప్పనని అన్నారు. రాజులు వేరు, చక్రవర్తులు వేరు. కొన్ని రాజ్యాలను కలిసే వాటి మీద చక్రవర్తి అంటారన్నమాట. అందుకని ఈ యొక్క మరి గ్రీకుల రాజ్యం కూడా ఏమైపోయిందంటే అది కూడా పూర్తిగా చెదిరిపోయి ఉంటున్నది. ఈ రోజున పిలుచుటకు కూడా ఏమాత్రమును పేరు లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు గనులుగా ఎంచబడినటువంటి వారు వీరందరూ, ఒకప్పుడు శ్రేష్ఠులుగా ఎంచబడినటువంటి వారు వీరందరూ, ఒకప్పుడు ప్రపంచమంతా కూడా పాలించినటువంటి రాజులు వీరందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరి బీసీ 306వ సంవత్సరం నుండి ఈ రాజ్యాలన్నీ కూడా చెదిరిపోయి ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అటు పిమ్మట దేవుని యొక్క సన్నిధిలో గ్రీకుల రాజ్యము కూడా ముగింపు అయిపోయి ఉన్నది. ఆ రాజ్యం కూడా ముగింపు అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యము 70లో వారు పరిపాలనకు వచ్చి 70లో వారు కూడా పరిపాలనకు వచ్చి పాలిస్తూ ఉంటుండగా కొంతకాలం వారును పాలించారు. జరిగినటువంటి విషయం ఏంటంటే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము రెండుగా రోమా సామ్రాజ్యము విడిపోయింది. ఈ విడిపోయినటువంటి ఆ రోమా సామ్రాజ్యము కొంతకాలము అలాగనే పరిపాలన చేసి ఉంటున్నారు. కానీ వారు కూడా విడిపోయారు. డివైడ్ మైండ్, డివైడ్ పాలసీ. కనుకనే ప్రపంచం అంతా కూడా ఈ రోజున కనబడుచున్నటువంటి మైండ్ ఏంటంటే డివైడ్ పాలసీలో, డివైడ్ మైండ్లో అంతా కూడా నెబుకద్నెజరు నేను, నేను నా తర్వాత నా తరము, అటు తర్వాత నా వంశము, అటు తర్వాత నా గోత్రమే అని చెప్పనని ఎప్పుడైతే ఆలోచించి ఉంటున్నాడో దేవుడు అతనిని ఏం చేశాడంటే అతని సింహాసనం నుండి పడగొట్టి అతనిని అడవికి పంపి గడ్డిని మేయించి మానవ మనసు వచ్చినంత వరకు కూడా ఎండకు ఎండి మంచుకు తడచి దేవుని యొక్క సన్నిధిలో అతడు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనిని మొత్తి ఉంటున్నట్లుగా మనం గమనిస్తాం.
రోమా ప్రభుత్వం మరి డివైడ్ అయిపోయింది అనమాట. ఏకంగా పరిపాలన చేసినటువంటి రోమా రాజ్యం కూడా అది కూడా విరవీగింది. కానీ అది కూడా 70లో అది విడదీయబడింది. వారు కూడా రెండుగా విభజించబడ్డారు. ఈ రెండుగా విభజించబడినట్టున్న రోమా సామ్రాజ్యము రోమా రాజ్యము కూడా కొంతకాలం వారును పరిపాలన చేసినట్టును పిమ్మట దానియేలు నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శనము 5 భాగములతో నిర్మాణం చేయబడినటువంటి ఒక విగ్రహమును చూసి ఉంటున్నాడు. దర్శనములో చూసి ఉంటున్నాడు నెబుకద్నెజరు. ఆ దర్శనంలో చూసి ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే అతడు కలవరము చెంది ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటాం. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటూ వస్తే అతడు కలత చెందెను. ఈ రోజుల్లో ప్రపంచమంతా కలతతో ఉంటున్నది. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇస్రాయేలులకును పాలస్తీనులకు యుద్ధం, రష్యాకును యుక్రెయిన్ వారికి యుద్ధం, అలాగనే మానవ సమాజములలో అనేక ప్రాంతాలలో స్థలాలలో యుద్ధములు. ఇది యుద్ధముల రాజ్యము అని చెప్పని అన్నారు. సైన్స్ చెబుతుంది ఏంటంటే కంప్యూటర్ యుగం అంటుంది. బైబుల్ చెప్పేది ఏంటంటే యుద్ధముల రాజ్యము యుద్ధముల యుగము అని చెప్పనని బైబుల్ వర్ణిస్తూ ఉంటున్నది. కనుక ఆ ప్రకారముగా దానియేలు చూసినటువంటి అనగా సారీ నెబుకద్నెజరు చూసినటువంటి ఆ విగ్రహములలో 5 భాగములు కనబడుచు ఉంటున్నవి. మొదటిది మనం చూస్తే బంగారము, రెండవది మనం చూస్తే వెండి, మూడవది మనం చూస్తే ఇత్తడి, నాలుగవది మనం చూస్తే ఇనుము, 5వది మనం చూస్తే మిళితమైనటువంటి రాజ్యాలు, మిళితమైనటువంటి పరిపాలన, మిళితమైనటువంటి సమాజము. పాదములు వ్రేళ్ళు, 10 పాదములు 2 పాదములు 10 వ్రేళ్ళు పసుగునటువంటిది. ఒక ఏలుకు సంబంధం లేదు, ఒక కాలుకు సంబంధం లేదు, ఒక మానవునికి సంబంధం లేదు. ఈ సంబంధం లేనటువంటి యుగములో ఈనాడు మనము కనబడుచూ ఉంటున్నాం. రాజ్యాలు చూసినా, ప్రజలను చూసినా, ప్రభుత్వాలను చూసినా, సమాజాలను చూసినా పసుగునటువంటి పరిపాలన యుగములో మనం ఉన్నాం. చెదిరినటువంటి వారిని మరలా దేవుడు ఇస్రాయేలులకు స్వరాజ్యాన్ని ప్రకటించారు. మరి అలాగనే క్రీస్తు శకము 1947 మే నెల మరి 14వ తారీఖున ఇస్రాయేలులకు స్వరాజ్యమును ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. చెదిరినటువంటి ఇస్రాయేలులందరూ మరలా తిరిగి అయ్యో ఇస్రాయేల్ దేశానికి, యెరూషలేము దేశానికి, ఆ ప్రాంతానికి వారందరూ కూడా మరలా వచ్చి ప్రారంభించి ఉంటున్నారు. ఈనాడు చెదిరినటువంటి ఇస్రాయేలులు మరి యెరూషలేము దేశంలోనికి, అలాగనే దేవుని యొక్క సన్నిధి వాగ్దాన దేశం అయి ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలోనికి ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్కొక్కరు ఏ దేశాలలో, ఏ రాష్ట్రాలలో, ఏ ప్రాంతాలలో మరి ఉన్నప్పటికీ వారందరూ మరలా తిరిగి వారు స్వదేశమునకు దేవుడు అదే ప్రవచనము ఏమని మనకు కనబడుచూ ఉంటున్నది అన్నది ఇక్కడ మనందరము కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 20వ గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవచనము ఈ విధముగా మరి 20వ మహాప్రవక్త ప్రవచనము ఈ రీతిగా మనకు కనబడుతూ ఉంటున్నది. ఇందులో అంటున్నాడు కదా ఇస్రాయేలులు చెరపట్టబడినటువంటి వారు, అలాగనే యూదులై ఉన్నటువంటి వారు కూడా చెరపట్టబడినటువంటి వారు. చెరపట్టబడినటువంటి వారిని 70 సంవత్సరములు బబులోను చెరలోను అష్షూరు చెరలోను వారు ఉండిపోయి ఉంటున్నారు. మరలా తిరిగి వారికి స్వరాజ్యాన్ని నేను ప్రకటించి వారి రాజ్యంలోనికి వారిని నేను నడిపించనై ఉంటున్నాను. 20వ గ్రంథంలో 20వ ప్రవచన ప్రకారముగా ప్రవచిస్తూ ఈ మాటలను తెలియజేస్తూ ఉంటున్నారు. ఒకసారి మనం చదువుకుంటూ వస్తే ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. గడికనే ఈ దాసులుగా 70 సంవత్సరములు చెదిరిపోయినటువంటి ఇస్రాయేలులను దేవుడు మరలా అటు పిమ్మట 70 సంవత్సరములు ముగింపు అయిపోయినట్టున పిమ్మట ప్రవచన ప్రకారముగా దేవుడు వారి రాజ్యాన్ని, వారి దేశానికి, వారి ప్రపంచానికి అనగా ఇస్రాయేలులు దేశమై ఉంటున్నటువంటి ఆ జెరూషలేము ముఖ్య కేంద్రము అది వారికి శ్రేష్టమైనటువంటి ప్రాంతము. కనుక ఆ దేశమునకు దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నట్లు ఈరోజు వరకు కూడా
వారు నడిపించబడి వెళుచూ ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఇప్పుడు మనం ఏ పరిపాలనలో ఉంటున్నామంటే పసుగని పరిపాలనలో ఉంటున్నాం. పాదములనమాట. దానియేలు వీటి మర్మాలను తెలియజేసుకుంటూ వచ్చాడు. నెబుకద్నెజరు దర్శనాన్ని చూశాడు, విగ్రహాన్ని చూశాడు. కానీ దానియేలు ఆ యొక్క దర్శనమును, ఆ దర్శన వరమును, ఆ దర్శన ఫలమును, ఆ దర్శన భావమును, ఆ దర్శన విధానం అంతటిని తెలియజేస్తూ ఉంటున్నట్లు నెబుకద్నెజరుతో మాట్లాడుతుంటున్నాడు దానియేలు. రాజా, ఇదిగో దేవుడు నిన్ను తోసగా నీవు త్రాసులో చెడిపోయి, తూలిపోయి, వాడిపోయి, జారిపోయి ఉంటున్నావు. నీ రాజ్యమును తీసి మాదీలు పారసీకులను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అలాగనే వరరాజ్యమును తీసి మరి గ్రీకులకు అప్పగిస్తూ ఉంటున్నారు. వరరాజ్యమును తీసివేసి ఇదిగో మరి ఆ రోమ ప్రభుత్వం వారికి ఆ రాజ్యాన్ని అప్పగించనై ఉంటున్నాడు. తదనంతరము రెండు పాదములు, అలాగనే 10 ఏళ్ళు కలిగినటువంటి రాజ్యము ఇది, పసుగనేటువంటి రాజ్యము. దీనిని ప్రభుత్వం బైబుల్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే ప్రజా పరిపాలన రాజ్యములు అని చెప్పనని తెలియజేసింది. అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి మనందరమును జ్ఞాపం చేసుకుని గ్రహించుకొని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చెదిరిన ఇశ్రాయేలును దేవుడు సమకూర్చాడు, పోగు చేశాడు, నడిపించాడు. చెదిరినటువంటి మొక్కలను, చెదిరినటువంటి రొట్టెలను, చెదిరినటువంటి ఆహారమును దేవుడు మరలా తిరిగి వ్యర్థము కాకుండా పోగు చేశాడు, సమకూర్చాడు. 12 మంది శిష్యులకు 12 గంపలను ఎత్తి పంపించాడు. తోమా గారు మన భారతదేశానికి సువార్తనే గంప, రొట్టెనే వాక్యం తీసుకుని వచ్చి ఇక్కడ సువార్త అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 753వ సంవత్సరంలో సెయింట్ తోమా మన భారతదేశమునకు సువార్తను తీసుకుని వచ్చినటువంటి మొదటి సువార్త సాక్షి సెయింట్ తోమా గారని బైబుల్ చరిత్ర మనకు తెలియజేయబడుచు ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఆ దినము నుండి, ఆ సమయము నుండి ఈనాటి వరకు కూడా పసుగని పరిపాలన, ఒక కుటుంబంలో పసుగని పరిపాలన, భార్య యొక్క భర్తకు పోసుకుంటలేదు, బిడ్డలకు తల్లిదండ్రులకు పోసుకుంటలేదు, ఒక సమాజంలో ప్రజలకు పోసుకుంటలేదు, ఒక నాయకుడికి ప్రజలకు ఏమాత్రం పసుగనట్టిన పరిపాలనలో ఈనాడు కనబడుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఏదైతే అంటున్నాడో అదే మెజారిటీ. అందుకని ప్రజా పరిపాలన, మెజారిటీ పరిపాలన, ఎవరు మెజారిటీగా ఉంటున్నారో వారే దేశాన్ని, రాజ్యాన్ని పాలించేవారు, శాసించేవారు, పరిపాలించేవారు అని చెప్పనని దానియేలుకు ఆయన చూపించి దర్శనములో వివరించినటువంటి దర్శనములో ఈ వివరణ మనందరికీ కూడా. అందుకని ఇప్పుడు ఆ యుగములో, పసుగని యుగములో మనము ఉంటున్నాం. దైవ నిర్ణయాన్ని బట్టి, దైవ సంకల్పాన్ని బట్టి ఈ మాటలు వినినటువంటి మీరు అందరూ కూడా ఆత్మీయంగా మీరు బలపడాలని ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. చెదిరిన ఎముకలను సమకూర్చాడు, పోగు చేశాడు. చెదిరినటువంటి ఇశ్రాయేలులను సమకూర్చాడు. చెదిరినటువంటి గొర్రెలను ఆయన సమకూర్చి నడిపించి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. మనము కూడా ఆత్మీయముగా చెదిరిపోవటం కాదు కానీ నిలబడుట మనము నేర్చుకుంటూ ఉన్నాం. శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, మరణములు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినప్పటికీ మనం నిలబడుచూ ఉంటున్నటువంటి వారిగా ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రేమపూర్వకముగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు యేసుపాదం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత అయ్యగారు దీవెనిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ దాసులు తండ్రి రెవరెండ్ పి దేవదానం గారు, ప్రభువా ఇంతవరకు మీ వర్తమానం ప్రకటించి ఉన్నారు తండ్రి. ఇన్న ప్రజలను దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చల్లపల్లి బాప్టిస్టు సంఘాల నుండి మన తండ్రి అయిన దేవుని నుండి సమకూర్పును, కుమారుడైన యేసుక్రీస్తు నుండి రక్షణయు, పరిశుద్ధాత్మ నుండి సమాధానము ఈ కార్యక్రమమును చూచుచున్న మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.